అసలు ఏం జరుగుతుంది తిన్మార్ మల్లన్న అరెస్ట్కి సంబంధించి అనే దానికి సంబంధించి వార్త చూడాల్సింది తిన్మార్ మల్లన్నపై మొత్తం ముప్పై ఒక్క కేసులు కుట్ర బట్టబాయలు విచారణ దశలో పదిహేడు కేసులు ఒకే రోజు అర డజన్ ఎఫ్ఐఆర్లు ఒకటే రోజు అర డజన్ ఎఫ్ఐఆర్లు అంటే ఆరు ఎఫ్ఐఆర్లు ఒకటే రోజు గతేడాది జూన్లో ఎనిమిది కేసులు ఈ ఆగస్టులోనే డజన్ ఎఫ్ఐఆర్లు శనార్థి తెలంగాణ కోసం ప్రత్యేకమంటూ ఆనం చిన్ని వెంకటేశ్వర ఈ కథనాన్ని అందించిండు సో రాజకీయాల్లో రౌడీజం రాజ్యం వెళ్తే నిరంకుశం నిరంకుశత్వం నిల్వెత్తున ఎదిగితే రక్షిస్తాను అంటూ ప్రమాణం చేసిన వాడే భయంకరంగా భక్షిస్తుంటే ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుందని నమ్మించేందుకు పాలకులు పడుతున్న పాటలు అపాస్యం అవుతుంటే ఇదిగో తీర్మాన మల్లన్నపై జరిగిన జరుగుతున్న కుట్ర ఇలా బట్టబయలవుతుందని రాజకీయులు అస్సలు ఊహించు ఊహించరు అసలు ఏం జరిగిందంటే తీన్మార్ మల్లన్న వయసు ముప్పై ఎనిమిది ఏళ్ళు ముప్పై నాలుగేళ్ళ వరకు ఏ నేరం చేయలే ఆయన వయసు మొత్తం ముప్పై ఎనిమిది ఏళ్ళు ఆయన ముప్పై నాలుగే ముప్పై నాలుగేళ్ళ వయసు ఉన్నంత వరకు ఒక్క కేసు కూడా లేదు ఏ నేరం కూడా చేయలే కేవలం మల్లన్న దుమ్ము దుల్పడం మొదలుపెట్టిన తర్వాత ఈ కేసులు గుత్తగా పెట్టడం ఎప్పుడైతే మల్లాన్న గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయడం స్టార్ట్ చేసిండో అప్పటి నుంచేలా ఈ కేసులను కూడా గుత్తగా పెట్టడం స్టార్ట్ అయింది సో ఇది మూడో పేజీలో కంటిన్యూషన్ ఉంది సో మొదలు పెట్టారు ఆ వివరాల్లోకి వెళ్తే రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై ఆరు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కేంద్రంగా ఈ కేసుల బెడద మొదలైంది ఆ తర్వాత అదేడాది అక్టోబర్ ఇరవై నాలుగున కేపిహెచ్పి సైబరాబాద్ కేంద్రంగా మరో కేసుకు తెరలేపారు ఆయా ప్రాంతాల్లో జరిగిన అక్రమాలను ప్రసారం చేసినందుకు గాను తీర్మార్ మలన దక్కిన తొలి మలి మర్యాదలు ఇవి ఇక రెండు వేల పద్దెనిమిదిలో నారాయణకేడ్ మేలచెరువు పోలీస్ స్టేషన్లో ఒక్కో కేసు కేసుల విజన్ రెండు వేల ఇరవైలో పదకొండు ఐదు నెలల విశ్రాంత అనంతరం మళ్ళీ పెద్ద గద్దలు ఒళ్ళు విరుచుకున్నాయి కేసుల విజన్ ట్వంటీ ట్వంటీకి పక్కగా తెరలేపారు మార్చి ఇరవై ఒకటిన మొదలైన ఈ కేసుల పరంపర ఆ ఏడాది చివరికి వచ్చేసరికి ఏకంగా పదకొండు కేసులు పెట్టారు ఇందులో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఆరు జూబ్లీస్లో రెండు పంజాగుట్టలో ఒకటి హుజుర్నగర్లో ఒకటి ఇక ఒక ఆయన అయితే సరదాగా ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ వస్తు బాతాల పోసెట్టి అంటే ఫీల్ అయ్యి ఒక కేసు పెట్టి వెళ్ళాడట ఎయిర్పోర్ట్ నుంచి వస్తు వస్తు సో బాతాల పోసేటి అని అంటే ఫీల్ అయ్యి ఒక కేసు పెట్టి వెళ్ళి వెళ్ళిపోయాడట ఆయన ఆ ఏడాది ఒక జూన్ నెలలోనే అర డజన్ కేసులు పెట్టడం గమనార్హం రెండు వేల ఇరవై ఒకటిలో పదహారు కేసులు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువు అన్నట్లు రెండు వేల ఇరవై ఒకటి అంటే ఈ ఏడాది ఇప్పటివరకు తీర్మాన్ మల్లన్నపై ఏకంగా పదహారు కేసులు పెట్టారు ఇందులో ఆగస్టు నెలలోనే పన్నెండు కేసులు కాగా ఇరవై తేదీన మూడు కేసులు ఇరవై ఐదున ఆరు కేసులు పెట్టారు ఇరవై తేదీన మూడు కేసులు ఇరవై తేదీన ఆరు కేసులు అంటే తొమ్మిది కేసులు మొత్తం రెండు రోజులలో నమోదు చేశారు ప్రస్తుతం తీర్మాన్ మల్లన్నపై వరకు పోలీసులు అధికారికంగా అందించిన వివరాల ప్రకారం రెండు వేల పద్దెనిమిదిలో రెండు రెండు వేల పంతొమ్మిదిలో రెండు రెండు వేల ఇరవైలో పదకొండు రెండు వేల ఇరవై ఒకటిలో పదహారు కేసులు మొత్తం కలిపి ముప్పై ఒక్క కేసులు పెట్టినట్లు ధృవీకరించారు పద్నాలుగు పీటీ వారెంట్లు ఉన్నట్లు తెలిసింది ఇప్పటివరకు మొత్తం పద్నాలుగు పీటీ వారెంట్లతో పోలీసులు రెడీగా ఉన్నారు మిత్రులారా వాస్తవానికి ఈరోజు సికింద్రాబాద్ సెషన్స్ కోర్టులో ఆ లక్ష్మీకాంత శర్మ ఇచ్చినటువంటి దొంగ బాబా ఇచ్చినటువంటి ఫిర్యాదు సంబంధించి బెయిల్ వాదనలు జరగనున్నాయి సో బెయిల్ వాదనలు వాదనలు ముగిసే లోక అంటే సాయంత్రం ఐదు గంటలకల్లా ఆ బేలు సంబంధించినటువంటి అప్డేట్స్ మనకు అందే అవకాశం ఉంది మిత్రుల సో ఒకవేళ అందులో బెయిల్ వచ్చినా మళ్ళా నన్ను జైల్లోనూ ఉంచాలన్నటువంటి కుట్రల్లో భాగంగా ఈ పద్నాలుగు పీటీ వారెంట్లతో పోలీసులు మళ్ళీ రెడీగా ఉన్నారు అంటే జైల్లోనే నిర్బంధించాలని చెప్పేసి కొత్త కొత్త సెక్షన్లతో నాన్ నాన్అబుల్ సెక్షన్లతో కేసులతో సంబంధమైన సెక్షన్లతో ఎప్పటికప్పుడు కంప్లీట్గా కూడా పోలీస్ వ్యవస్థ ప్రజలకు భద్రత ఇవ్వడం మరిచి కం మళ్ళా బయటికి రాకుండా చేయడానికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని మొత్తం కూడా వాడుతూ ఉన్నారు అంతా కూడా దుర్వినియోగం చేస్తూ దాన్ని ఎప్పటికప్పుడు కూడా రెడీ చేసుకుంటూ పద్నాలుగు ప్రస్తుతం పీటీ వారెంట్లతో రెడీగా ఉన్నారు ఇది సో ఏడాది చివరిలో మూడు మూడు వచ్చే తీర్మాన్ మల్లన్నపై పెట్టిన కేసులో ప్రతి ఏడాది మొదటి భా మొదటి భాగంలో కేవలం రెండు కేసులు నమోదు కాగా ఇరవై తొమ్మిది కేసులు ఏడాది ద్వితీయార్థంలో నమోదయ్యాయి ఈ కేసుల వెనుక ఈ ముప్పై ఒక్క కేసుల వెనుక ఉన్నదంతా రాజకీయ కోణమే కావడం విశేషం స్టోరీ చేసిన కొద్ది గంటల్లోనే కేసుల ప్రక్రియ ఊపందుకోవడం జరిగింది వివిధ జిల్లాల్లో అక్కడ ప్రజాప్రతినిధులు చేసిన భూభాగవదల చుట్టూతూనే ఈ కేసుల దొంతరలు ఉన్నాయి సో ఎందుకు దాచారు తీర్మాన్ మల్లన్న రోజు ప్రజల్లో కనిపించే వ్యక్తి అయితే ఈ కేసుల్లో డెబ్బై వరకు ఆయనకు తెలియదు ఎఫ్ఐఆర్లు చేసి మల్లన్నకు తెలియకుండా దాపెట్టేశారు ఇలా ఒకేసారి దెబ్బ కొట్టాలనే ప్లాన్ రెండు వేల ఇరవై జూన్ నెల నుంచే మొదలైంది ఇదే విధంగా ఇప్పటి వరకు అరెస్ట్ అయిన టీవీ నైన్ వ్యవస్థాపక సీఈఓ రవిప్రకాష్ ఆదాబ్ హైదరాబాద్ ఆనంద్ చిన్న వెంకటేశ్వరరావు తొలి వెలుగు గంజి రఘు విషయంలో ఈ పీటీ వారెంట్ల కథ రసవత్తంగా నడిపారు అడ్డంగా దొరికారు మరి తీర్మాన్ మల్లన్న విషయంలో కూడా కథ అడ్డంగా తిరగనుంది వేచి చూద్దాం ఎప్పటికప్పుడు అంటూ సో ఆనంద చిన్ని వెంకటేశ్వరన్న మల్లన్న కేసులకు సంబంధించినటువంటి విశ్లేషణాత్మకమైన కథనం అందించారు ఇది మొత్తంగా ప్రభుత్వం చేసినటువంటి కుట్ర ఈ కుట్రను కూడా మన లీగల్ టీం లీగల్ టీంకు నిన్న దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అందాయి సో ఆ తర్వాత దీన్ని ఎలా తీసుకెళ్దాం ఎట్లా ఈ మొత్తం ఈ కేసుల వివరాన్ని మనకు దానికి సంబంధించి మన లీగల్ అడ్వకేట్స్ టీం రమేష్ అదేవిధంగా చంద్రశేఖర్ వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు పనిచేస్తూ ఉన్నారు సో రంగారెడ్డి కోర్టు సికింద్రాబాద్ కోర్టు హైకోర్టులలో మన టీం ఎప్పటికప్పుడు కూడా పనిచేస్తూ తీన్మార్ మల్లన్నకు జరుగుతున్నటువంటి అన్యాయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా న్యాయస్థానాల దృష్టికి న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మిత్రులారా